నీటి జాడలేక సాగుపై విసిగిపోయిన సీమ రైతులు నేడు పట్టుబాటు పట్టారు పెట్టిన పెట్టుబడులకు రెట్టించిన ఆదాయం అందించగలిగే స్థాయి పట్టు పరిశ్రమకు ఉన్న మౌలిక వసతుల కొరత కర్షకులని నిరాశపరుస్తోంది ధరల రూపంలో ఆదాయం తగ్గిస్తోంది దశాబ్దాల క్రితం నాటి సాంకేతికతతో లాభాలు కోల్పోతున్నామని పట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వ రాయితీ ప్రోత్సాహంతో మల్బరీ సాగు పట్టుగూళ్ల పెంపకం బాగానే ఉన్నా నాణ్యతనిచ్చే యంత్రాలు లేని రీల కారణంగా ఆశించిన ధరలు అందుకోలేకపోతున్నారు టమోటా ఆసరా కాలేదు వేరుసెనగా అండగా నిలవలేదు ఆదుకుంటాయనుకున్న పంటలన్నీ చిత్తూరు జిల్లా పడమటి మండలాల రైతులకు కన్నీళ్లే మిగిల్చాయి అయితే చిమ్మ చీకటిలో చిరుదీపంలా మల్బరీ సాగు పట్టుపురుగుల పెంపకం కర్షకులకు దివిటీలా మారింది ప్రభుత్వ రాయితీలు అధునాతన సాగు పద్ధతులు పక్కా షెడ్లు వెరసి మంచి దిగుబడి సాధిస్తూ రైతులు పట్టులో మేరుస్తున్నారు అయితే ఆటోమేటెడ్ డ్రీలింగ్ యూనిట్లు అందుబాటులో లేకపోవటం రైతన్నల కష్టాన్ని పండించలేకపోతోంది చైనా కంపెనీలతో పోటీపడే యంత్రాలు లేనందువల్ల తక్కువ ధరలు ఇవ్వాల్సి వస్తోందని రీలర్లు చెబుతున్నారు ఎప్పుడు రేట్ ఒకే రేట్ గా ఉండదు సార్ ఎత్తు తక్కువ జరుగుతూ ఉంటుంది చైనా వాళ్ళు ఇక్కడ దగ్గరలో మదన్పల్లిలో చైనా సిల్క్ రీలింగ్ ని డీలర్స్ పెట్టారు వాళ్ళు వస్తే ఒక రేట్ వెళ్తుంది ఇక్కడ వాళ్ళు రానప్పుడు లోకల్ రీలర్స్ లో రేట్ తగ్గుతుంది అని ఒక అంశం జరుగుతూ ఉంటుంది అంటే మేము తక్కువ రేట్ ఇవ్వడం ఏం రాంటి కారణము మా దగ్గర ఉండే మిషనరీ కెపాసిటీ ఏదైతే ఉందో మేము ఆ దాన్ని బట్టనే రేట్ ఇస్తాం సార్ మేము అది ఎక్కువ రేట్ ఇవ్వని చెప్పి చైనా వాళ్ళు ఏమైతే రేట్ ఇస్తారో ఆ రేట్ మేము ఇవ్వలేకపోతున్నాం సార్ అలాంటి రేట్ మేము ఇవ్వాలంటే మాకు గవర్నమెంట్ సబ్సిడీల కింద మా ఇంక్లూడ్ జిఎస్టీ తో కలిపి మాకి ఆటో ఆటోమేటిక్ ప్రభుత్వం వారికి సాయం చేసి ఇస్తే మేము కూడా చైనా వాళ్ళకి ఈక్వల్ గా రేటు ఎప్పుడు ఒకే రేటుగా గా రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి చిత్తూరు జిల్లాలో మల్బరీ సాగు ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు హెక్టార్లకు పెరిగింది ఒక్క మదనపల్లె రెవెన్యూ డివిజన్లోనే ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది హెక్టార్లలో మల్బరీ సాగు చేస్తున్నారు అనేక మండలాల్లో మల్బరీ సాగు పట్టుగుళ్ల పెంపకంపైనే రైతన్నలు ఆధారపడి జీవిస్తున్నారు ప్రభుత్వ ప్రోత్సాహాలతో నిర్మించిన షెడ్లలో పట్టుగుళ్లను పెంచడం ద్వారా దాదాపు రెండు క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు పలమనేరు కుప్పం పట్టు విక్రయ కేంద్రాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నారు ప్రస్తుతం కేజీ పట్టుగుళ్ల ధర నాలుగు వందల పలుకుతోంది అయితే చైనా నుంచి దిగుమతి చేసుకున్న యాంత్రీకరణ సాంకేతికతతో పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన రీలర్లు పట్టు రైతులను ఆకర్షిస్తుంటే స్థానిక రీలర్లు మాత్రం వాటితో పోటీ పడలేకపోతున్నారు పదిహేనేళ్ల క్రితం స్థాపించిన పాత రీలింగ్ యూనిట్లతో పని భారం కూలీ ఖర్చు అధికంగా అవటం వల్ల రైతులకు సరైన గిట్టుబాటు ధరలు అందించలేకపోతున్నామని వ్యాపారులు తెలియజేస్తున్నారు ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమంటే చైనా వాళ్ళ దేశము వాళ్ళది అమౌంట్ ఎక్కువ పోతుంది మూడు వేల ఎనిమిది వందలు అట్లా పోతా ఉంటే మాది రెండు వేల ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు డిఫరెన్స్ ఉందనమాట ఏంటంటే మెయిన్ వాళ్ళది ఏమంటంటే ఆటోమేటిక్ మిషన్ల వల్ల వాళ్ళకు కొద్దిగా నైస్ వస్తుంది దాని వల్ల వాళ్ళు రేట్ ఎక్కువ పెడతారు మేము పెట్టలేకపోతా ఉన్నాం మేమంటే స్మాల్ అంతా మాకు పది పన్నెండు బేషన్ల వల్ల ఉండేది అనమాట అందువల్ల మేము రేట్ ఎక్కువ పెట్టలేము కానీ వాళ్ళకన్నా మేమే మంచి రేట్ ఇస్తాము యాక్చువల్ గా రైతులకు మీరు కూడా అడగచ్చు ఇక్కడ ఉండే రైతులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళని అడగ మీరు కావాలంటే మేము ఎందుకంటే మెయిన్ వాళ్ళ వల్ల మాకు కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మావేమంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కింద మాకు ఇచ్చిండారు అనమాట మా దాంట్లో ప్రొడక్షన్ అంత రాదు వాళ్ళదేమంటే ఆటోమేటిక్ మిషన్లు కోట్లలో ఉంటాయి మేము అంత పెట్టలేము డబ్బులు కాబట్టి మాకేమంటే కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు రేటు తగ్గుతుంది ఎక్కువ ఎప్పుడే కానీ వస్తు డిమాండ్ పట్టించి క్వాలిటీ పట్టించి ఉంటుంది ఇప్పుడు వచ్చి డిమాండ్ తక్కువ ఉంది రేషన్ కు వచ్చి డిమాండ్ తక్కువ ఉంది అదే విధంగా క్వాలిటీ వచ్చి మాకు ఇది వచ్చి మల్టీ మల్టీ ఎండ్లో కాబట్టి దీనికన్నా ఏఆర్ఎం లో క్వాలిటీ బాగుస్తుంది కాబట్టి దానికి రేట్ ఉంటుంది దీనికి రేట్ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ తరఫున వాళ్ళు ఏం చేయాలంటే ఏఆర్ఎం లు కొంచెం ఎక్కువ శాంక్షన్ చేస్తే కన్నా ఆ లోటు తీరేదానికి అవకాశం ఉంది సార్ ఏఆర్ఎం కావాలా ఉంటే కన్నా క్వాలిటీ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది రేట్ వస్తుంది మేము కూడా రేట్ ఇచ్చేదానికి అవుతుంది పట్టు నాణ్యతలో వ్యత్యాసం కారణంగా రీలర్లకు సైతం మార్కెట్లో సరైన ధర లభించటం లేదు తద్వారా వారు కొనుగోలు చేస్తున్న రైతులపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది దీనికి పరిష్కారంగా క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై అధ్యయనం చేసి రైతులు రీలర్ల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అధికారులు చెబుతున్నారు రాష్ట్రంలోనే అతిపెద్ద బైవల్ మార్కెట్ ఈ పలవనేరు గోల్ మార్కెట్ దాదాపు ఇక్కడ వారంలో ప్రతిరోజు మూడు నుంచి నాలుగు టన్నుల వరకు మార్కెట్ ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంది మంచి రేటు కూడా వస్తుంది అంటే గత సంవత్సరం అయితే మంచి రేట్ అని రైతులు అంటుంటారు ఈ సంవత్సరము రేటు సిల్క్ రేటు మీద కక్కును రేటు ధర నిర్దరిస్తారనమాట రీలర్లు అటు సిల్క్ రేట్ లో ఫ్లక్చువేషన్ ఉన్నందున దాని మనకు రేట్లు కూడా ఇంచుమించు చేంజ్ అవుతా ఉంది మార్కెట్ లో గత మూడు నెలల నుంచి కొంచెము రైతులు బాధపడుతున్నారు మాకు గిట్టుబాటు ధర లేదని మా ఇక్కడ పలమనేర్ మార్కెట్ లో రీలర్లు ఇందాక రీలర్లు గాని ఆటోమేటిక్ రీలింగ్ యంత్రాలు కావాలి అని అడుగుతున్నారు ఇది సహజము ఎందుకంటే వీళ్ళు సమ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మల్టీ రీలింగ్ యూనిట్స్ పెట్టుకుని వాళ్ళు రీలింగ్ చేస్తున్నారు అది ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్స్ మనకు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నాము ఇంకా నాలుగు యూనిట్లు మనకు జిల్లాలో వస్తాయి రెండోది పలమనేర్ లో ఉన్న రీలర్లు కూడా అడుగుతున్నారు మార్కెట్ దగ్గరలో ఆటోమేటిక్ రీలింగ్ యూనిట్ పెడితే మార్కెట్ కి ఇంకా సపోర్ట్ గా ఉంటుంది ఇది ఇంకా నెంబర్ వన్ ఇన్ ది స్టేట్ అండ్ ఎంటైర్ కంట్రీలో కూడా మంచి కర్ణాటకతో కూడా మంచిగా బీట్ చేసేదానికి అవకాశం ఉందని రీలర్లు కానీ రైతులు కానీ చెప్తుంటారు దీనికి కూడా మన కమిషనర్ గారు మా జాయింట్ డైరెక్టర్ గారు కూడా ఇక్కడ పలమనేరు చుట్టూ ముందుకు వచ్చిన రీలర్లతో యూనిట్ పెట్టేదానికి కూడా చర్య తీసుకుంటున్నాం నాణ్యత లాభదాయకతని ప్రభావితం చేసే సరికొత్త రైలింగ్ యంత్రాలని పరిచయం చేయాలని రైతులు వ్యాపారులు కోరుతున్నారు